మమ్మీ నేను ఫోన్ లా టిక్ టాక్ చేస్తున్నారా మమ్మీ నువ్వెందుకు టిక్ టాక్ వీడియోలు చేసుడు ఎవ్వరు చూడరు ఒక్క లైక్ కూడా రాదు మరి ఏం చేయాలరా మను పని అయిపోయాక నేను ఖాళీ ఉండుడేనా బోర్ కొడుతాంది అందుకే చేస్తున్నారా సరేనే మమ్మీ నువ్వు టిక్ టాక్ లు తర్వాత చేసుకునేవు మాకు ఫోన్ ఇయ్యి మేము పెరట్లకు పోయి రాసుకుంటాం సరే గాని నేను టిక్ టాక్ వీడియోలు తర్వాత చేసుకుంటా మీరు పోయి పెరట్ల చదువుకోరు గాని మరి పాములు ఉంటాయి జాగర్త ఆ సరే మమ్మీ చూసుకుంటా చదువుకోరి సరే మమ్మీ సరే వెళ్ళండి ఆ సరే ఇది వండుకుందాం కాసేపు ఏం చేస్తా हिंदी वर्ड्स की फोटो मैच अभी గీయాలి హహ ఇక నేను కూడా రాసుకుంటానా అయ్యో ఏదో సౌండ్ ఇనే పడుతుంది కదరా ఆ బస్ బస్ అనుకుంటా ఏ అట్టిదే కావచ్చు ఏంది అక్క పాములాగా బస్ బస్ అనే సౌండ్ ఇనే పడుతుంది నాకు కూడా నచ్చుతుందిరా ఏమో మమ్మీ పాములున్నాయి అన్నది కదా మన ఆలోచన వల్ల అట్లా అయితంది కావచ్చు రాసుకో నేను కూడా రాసుకుంటాను అక్క అగ్గే క్వశ్చన్ ఆన్సర్ చెప్పు ఏ క్వశ్చన్ రా ఇది अरे आगुरा चुदा अवन कदरा कोदरा पा मन पेरेट पाकड़दरा जर फोन पड़कता जर जरूर जर फोन हलोना నేను గీ పత్తం రస్తన్ మాట్లాడుతన్నా మా ఇంటికి పెద్ద నాగుబావ వచ్చింది ఆహా దాని వట్టాలి మీరు వస్తారా ఆ అత్తగని పెద్ద నాగుబావ అంటారు బాగా డబ్బులు అయితాయి సరే ఎన్ని డబ్బులు అయినా మంచిదే మేము ఇస్తాం గానీ మీరు కొంచెం తొందరగా రాండి మాకు భయం అవుతంది సరే మీరు అప్పుడు ఉన్న కాడనే ఉన్నారా మళ్ళీ వేరే అడ్రస్ కి పేరా లేదు లేదు అక్కడే ఉన్నాం పాత అడ్రస్ దగ్గర తొందరగా రాండి మేము ఈ పాము కోసం పెరట్లనే చూసుకుంటున్నాం రాత్రి నిద్ర పోరు సపడక పోయి ఇంట్లో ఉండిపోరి ఇది ఎండలో వస్తుందో ఏమో దీన్ని ఊక చూడాలి ఉట్టి పెద్దలేదు అమ్ము నాకు పాం బట్టరాదని ఇలాగ తెలియదు మంచిగా బొమ్మ పాముతోని పైసలు ఎక్కువ వస్తాయి అరే పావుల మనీ ఎటు పోతానవరా
ఈ పాముల మణిగా ఏడికోతాడు పాములు వట్టవోతాడు ఏడ వట్టవోతానవరా పాములు మణిగా గారాజీ చక్కల ఇంటికి పెద్ద పాము వచ్చిందట అదే నేను వట్టేతాను కోతన్నా సరే మరి జాగర్తగా వట్టు మన్ను చిన్నగా ఉన్న అసలుకే కాటేతే పాములు ఈ పాముల మణిగాడ అంటే ఏమనుకున్నావు పాము నన్ను కాటేది పామునే నిన్ను కాటేస్తా సరే నేను పోతన్నా సరే పోరా దాన్నే కాటే పో ఏస్తా అరే పాములు వటరాని మణిగా ఎవల్ని ముంచడానికి పోతానో మళ్ళా ముంచడానికి పోతలేనన్నా గారాజ్ తక్కల ఇంటి కాడ పెద్ద నాగం పాము వచ్చిందట దాన్ని వట్టే తందుకోతన్నా అరే బాతల మణిగా నీకు చిన్న పామే వట్టరాదు ఇంకా పెద్ద పాము పడతావా నువ్వు పొద్దునరా గొలిసినా కానీ పాము అంత పొడుగుండవు కానీ ఇంకా పాములు పట్టే అందుకు పోతాడట ఏం చేద్దామంటావు మరి అన్నా నువ్వు వేడవాడతాడా నా ఇజ్జత్ తీయకే అన్నా లేకుంటే ఏంద్రా మరి నీకు పాముల పట్టరాదు కానీ పైసలు ఏం బాగా కావాలంటావు ఆడికి పోయినాక ఏదో చేస్తావు ఏదో చేస్తావు వాళ్ళం బుట్టలు ఎత్తావు పైసలు పట్టుకుని వస్తావు ఏదో పొట్ట తిప్పల గురించి అన్న పొట్ట తిప్పల గురించే కానీ పాములు అయితే పట్టు ఇండ్లల్లా ఎందుకంటే అవి ఉంటే చిన్నపిల్లలు ఇట్లా ఉంటారు కదా పాములు అయితే పట్టుకొని పో సరే సరే అప్పట్లో మా తాతకు పట్టరాలే మా అయ్యకు పట్టరాలే ఇప్పుడు నేనే కొద్ది కొద్దిగా నేర్చుకుంటానా పాములు పట్టుడు సరే సరే పోయి ఎక్కువ పైసలు తీసుకోకు సరే నేను పెద్ద నాగం పాములు పట్టుకొని వస్తే ఇడే ఉండు సరే సరే ఎటు పోకు ఎటు పనికి చూసే గిరాజక్కలింటికి పాము బట్ట పోతానరా విష్ణు నాకు తెలియదారా నీకు పాము బట్ట ఎత్తదా ఉత్తి ప్లాస్టిక్ పామే పడతావా అరే విష్ణుగా నీకు తెలుసు కదారా వాళ్ళు ఎందుకంటే అన్నావు ఇజ్జత్ ఇస్తాను ఉట్టిగా అందరు ఇంటే ఎట్లా అనుకుంటారు సరే సరే కానీ నువ్వు పాము బట్ట ఎత్తావుగా వచ్చినాక నాకు థమ్స్అప్ తాగిపోయాలి ఏ తంచాపే కదారా మా తాగిపిస్తా నేను పోతాను నాగు వాళ్ళు నా గురించి చూస్తా సరే మరి వచ్చినాక తాగిపోయాలి తాగిపిస్తానికి ఓయ్ మేమే పాము వచ్చిందని భయపడతా అంటే అడుక్కునే తందుకు వచ్చింది అడుక్కునే తందుకు వచ్చింది కాక ఇంకా పేరు పెట్టి వెళ్తానవా రజితక్క అనుకుంటా ఏం మాట్లాడతానో అక్క నేను ఏమన్నా అడుక్కునే తోన్లాగా కనిపిస్తానా నేను పాములు పట్టే తోన్ని అయ్యో నువ్వే నా పాములు పట్టేమనివి సారీ సారీ ఇవ్వ మా మమ్మీ పెరట్లుంది దా పాముని పడదాం దా పెద్ద పాము ఉంది నా ఫుల్ భయం అయింది దానికి మమ్మీ పాములు పట్టే మన వచ్చిండు అయ్యో ఇంతసేపు దానికోసం ఇక్కడ చూస్తానే ఇక్కడనే ఉండి ఇప్పుడే ఇక బండలలో వచ్చింది ఇక కనబడతలేదు ఎంత చూసినా గానీ నువ్వు గింత పెద్ద సంచి పట్టుకొని వచ్చినావు కదా అక్క పెద్ద సంచి ఎందుకు తెచ్చిందో తెలుసా నువ్వు పెద్ద పాము అన్నావు కదా అందుకే దీన్ని వేసుకోవాలని తెచ్చిన మంచి పని చేసినావు పెద్ద సంచి తెచ్చి ఓ పెద్ద ఉంది పాము ఇంత పెద్దగా ఉంది లక్కీ మనేడే పండుకున్నాను మమ్మీ అటు పాము భయానికి ఏమి సోదాపురి ఇప్పుడు నాగం పామును పడతా మీరు ఇన్నే ఉండూరి జాగ్రత్త సరే పట్టురి మరి పాము కనబడ్డది అట్నే కళ్ళు మూసుకుందాం పాటు మనని కళ్ళు మూసుకోమంటాం మూసుకుందాం లేదంటే భయపడతా మూసుకుందాం కళ్ళు అట్లనే ఉండురు నేను కళ్ళు తెరువనే రాక ఏ ఎల్ల వే నా గుప్పం వెళ్ళేసా ఎల్ల వే నా గుప్పం ఐలేసా ఎల్ల వే నా గుప్పం ఐలేసా తొందరకి నాకు దొరకవే నా గుప్పం ఐలేసా దొరకవే నా గుప్పం దొరకనా
దొరికిందట పాము. ఆగు, నిజంగానే దొరికింది. అబ్బో, కొద్ది పెద్దది లేదు. ఆగు, నువ్వు అటే ఉండు, భయపడతావు. నువ్వు రాకు. ఆగు, అక్కడనే ఉండరు. రావద్దు, అది కాటేస్తుంది. ఇగో, అబ్బో, దాన్ని చూస్తే మాకు భయం అవుతుంది. ఇక్కడనే ఆగు ఉంటావా? ఆగు అంటాను మమ్మీ. చూసిరు కదా ఈ పామనిగా సంచిలేస్తానా. ఈ పెద్ద నాగు ఉంపాం కదా, అందుకే.